बराबर कार्यक्रम स्वागत हूँ। हाँ। बराबर कार्यक्रम लो ये वारं स्पेशल गेस्ट भाइयों और बहनों, प्रेजेंटिंग यू द मोस्ट इंटरेस्टिंग एंड एंटरटेनिंग कैरेक्टर रामगोपाल वर्मा। रामगोपाल वर्मा शिव लांटी ఒక మంచి సినిమా తీశారు। हाँ। ఇప్పుడు ఎందుకు పూర్ణమి మూవీ తీస్తాను? अरे रे 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 పెద్ద సమస్య వచ్చి పడింది। ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ పాన్ మూవీకి మీకు డిఫినిషన్ చెప్పాలి। పాన్ మూవీ అనేది వెరీ షో ద యాక్చువల్ రీజన్స్ వాట్ ఇట్ ఇస్ అబౌట్ తప్పదాగి కేక్ కట్ చేయడం కూడా తెలియకుండా స్పృహలో లేకుండా చేసినట్లు వీడియోలు కనిపించింది। ఆ వీడియో నేనే పెట్టా ట్విట్టర్ లో సినిమా ప్రమోషన్ లో భాగం అది నిజంగా మీరు అది నా ఇష్టం అండి అది నా ఇష్టం పట్ట సెట్ షో ప్రజా బాహుల్యంలో ఉన్నారు కాబట్టి అందరు క్వశ్చన్ చేస్తారు। క్వశ్చన్ ఏ నేను చెప్పాను కదా ఇది నీకు ఆన్సర్స్ ఇచ్చాను అడిగిన క్వశ్చన్ ఏ మళ్ళీ లేదు అడిగిన దానికి సమాధానం చెప్తే తెలియతేటంటారు చెప్పకపోతే పొగరంటారు అన్న నేను ఏమంటారు కేక్ కట్ చేసినప్పుడు ఏమైనా కట్ అయిందా మీకు కాస్త ఎక్స్ప్రెషన్ కట్ అయిపోతున్న మారిపోయిందాపుడే రెండు రోజుల్లో ఏం చెప్పాలనుకుంటారు ఇలాంటి వీడియోలు మీరు పోస్ట్ చేయడం అంటే చెప్పేది ఏముందండి నేను చూపిస్తానా నా ఇష్టం అని 1000 సార్లు చెప్పాను। డోంట్ ఆస్క్ మీ సచ్ క్వశ్చన్స్ నా ఇష్టం నీకు ఉదాహరణ చెప్పాలి 1000 సార్లు చెప్పాను డోంట్ ఆస్క్ మీ సచ్ క్వశ్చన్స్ నా ఇష్టం నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను। కేసర్ బయోపిక్ తీయడానికి రామ్ గోపాల్ వర్మ భయపడుతున్నారంటారు కాదు తీస్తారా తీస్తా అన్ని తీస్తా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా। వకీల్ సాబ్ నుంచి ఇదంతా గొడవ నడుస్తుంది ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కు మధ్య గ్యాప్ ఉంది ఆ నేపథ్యంలోనే ఈ సినిమా థియేటర్లపైన కొరడా జరిపిస్తున్నారనే ఫీలింగ్ వ్యక్తం అవుతుంది సినిమా ఇప్పుడు నాకు వాళ్ళ ఇంటెన్షన్ నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పలేదు నాకు తెలియదు ఈ మధ్యకాలంలో మీరు డైరెక్టర్ వదిలేసి అమ్మాయిల కింద కెమెరా పెడుతున్నారు సేమ్ దాంట్లో కూడా నా ఇష్టంలోనే వస్తుంది అది కూడా ఒక్క నిమిషం చూడండి అది కూడా నాకు చాలా కోపదారి మనిషి అని మీకు తెలుసు నేను చూడండి అక్కడ ఏముందో ఆన్సర్ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా సినిమా అవ్వచ్చు ఇంటర్వ్యూ అవ్వచ్చు వీడియో పెట్టచ్చు కేక్ ని కత్తితో కట్ చేయొచ్చు ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి ఐ విల్ డూ వాట్ ఐ వాంట్ టు డూ ఎందుకంటే ఇట్లాంటి ఎందుకు చేయాలనిపిస్తుంది ఎందుకని దానికి మీనింగ్ లేదండి అది నా ఇష్టం అంటే మీనింగ్ ఏంటంటే మీ ఇష్టం వచ్చింది మీరు ఆ షర్ట్ కొనుక్కున్నారు ఎందుకు కొనుక్కున్నారంటే చెప్తారు ఆన్సర్ మీరు అది మీ ఇష్టం అది ఎందుకు కొనుక్కున్నారంటే చెప్తారు ఆన్సర్ మీరు అది మీ ఇష్టం అది దేవుడు చెప్పాడు వెంకటేశ్వర స్వామి చెప్పాడు నాకు ఇలా చేయని మళ్ళీ ఆయన ఎందుకు లాగడం పెద్ద నా ఇష్టం అది నా ఇష్టం ఆఖరికి వెంకటేశ్వర స్వామి కూడా లాగేస్తారా అందం లాగుతాను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థం అవుతాయి కానీ నా కూర్చో ట్వీట్లు చాలా చేస్తుంటారు కిల్లి కజ్జాలు పెట్టుకునే కొన్ని కావాలని చేసేటి కొన్ని ఇవన్నీ చూస్తుంటారు ఇప్పుడు మళ్ళీ నేను అడిగితే నా ట్వీట్లు నా ఇష్టం అంతే మీకు అది అర్థం అయిపోతే ఇంక వేరే ఆన్సర్ ఇవ్వగలుగుతా నేను ట్విట్టర్ ఈస్ అబౌట్ మై పర్సనల్ డొమైన్ నా థాట్స్ చెప్తాను ఇష్టం లేకపోతే అన్ఫాలో అవ్వండి థాట్స్ చెప్పడం వేరు ఇష్టం లేకపోతే అన్ఫాలో అవ్వండి అయిపోయింది అది ప్రైవేట్ కమ్యూనిటీ ట్విట్టర్ అనేది ఇట్స్ నాట్ పబ్లిక్ పీపుల్ విల్లింగ్లీ ఫాలో అయితేనే వస్తుంది ఒక పర్సనల్ క్వశ్చన్ మీరు ఇంత బోల్డ్గా మాట్లాడతారు బోల్డ్గా ట్వీట్లు చేస్తుంటారు బోల్డ్గా సినిమాలు తీస్తుంటారు ఎప్పుడైనా మీ కూతురు వచ్చి ఇలాంటి సినిమాలు మీ నాన్న తీసాడా నా వల్ల ఇబ్బంది అవుతుందని మీ కూతురు చెప్పినట్టు మీ ఫీలింగ్ ఏమిటి కేవలం నా ఒక్కడి ఇష్టం కోసమే నేను బతుకుతాను నేను నా మదర్ని కేర్ చేయను డాటర్ని కేర్ చేయను ఎవరిని కేర్ చేయను ఓకే మీ డాటర్ వచ్చిన సందర్భం ఎవరైనా సరే మా మదర్ అని కూడా చెప్పా ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది యా ఇది రామ్ గోపాల్ వర్మతో ఈ వారం బరాబర్ మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ 9 నా ఇష్టం నేను రాను దెంగే చిటికిలే मारो हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हमको मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है।